ఇసుకులకు తాతీలు వచ్చే వరకు పోరలను ఎంటేసుకొని మమ్మీలంతా ఆళ్ళ మమ్మీల ఊర్లకు బయలు ఎళ్తున్నారు బతుకమ్మ పండుగ పోయినట్టు ఉంటుంది దసరా వేసుకొని రావచ్చని కానీ రెండు గంటల పోయే బస్సు మూడు గంటలు పడుతుందట అట్లాని ట్రాఫిక్ జామ్ కాదుల్లో నడుమిట్లా పోలీసులు ఆపుతురు బ్యాగులున్న బట్టబాతలు మొత్తం బయటికి గుంజేస్తుర్రు అరే మా కాడ ఏముంటాయంటే ఏమో ఎవరికెరకా ఏ పాటోల కోసం పనిచేస్తుర్రో అంటురట ఏ ఎక్కడిది ఎవరు నిడుస్తా లేరు చెక్ పోస్టులు పెట్టుడు కాల్ రూ బడు మొత్తం పునుకులాడు బస్సుల చెకింగ్లే రైలు బండ్లల్లా చెకింగ్లే బ్యాగులు సూట్ కేసులు కవలు రగుపడితే చాలు తెరిపించి మొత్తం బయటేస్తుడే గట్లనే నోట్ల కట్టలు కంట పడ్డాయనుకో ఉన్నట్టే యాభై వేలకు లోపు ఉంటే ఏంలే పంపిస్తున్నారు అంతకు మీద అనుకో ఏడుకెళ్ళు వస్తున్నాయి ఈ పైకం ఎక్కడిది ఏ పార్టీ కోసం అనుకుంట పోతున్నావు ఎవరికి ఇస్తావు రసీదులేవి అని ఇచ్చులు కసకాయలు అడుగుతున్నారు లెక్క పెట్టి కట్టలు కట్టి సీజ్ చేసి స్టేషన్ కు తీసుకుపోయి గిట్లా వేసి మా పంతనం సాటింపేస్తున్నారు గౌరవ పోలీసులు స్ట్రిక్ట్ గా డ్యూటీలు చేయవాల్సిందే కానీ పట్టుకున్న వాళ్ళంతా మామూలు పబ్లిక్ ఎలక్షన్ల టైం లో ఎక్కువ తక్కువ పైకం గొట్టవద్దని తెలివనోళ్లే చాలా మంది గిల్లు భూమిగా స్లాట్ బుకింగ్ చేసుకొని రిజిస్ట్రేషన్ పోతే కొద్దు ఆఫీస్ ముంగట్నే నే దొరికించుకొని నగదు సీజ్ చేసిరాట తెలి తాను ఏం లేవు నేను పొలంకుందామాట పట్టుకున్న పైకం యాదికొస్తారు ఆ ఖైదాల ఈ కాయిదాల్దే ఆ సారికి కాడికి పో అని మస్తు సతా ఇస్తారట ఎమర్జెన్సీల లా దాఖానకు అర్జెంట్ పనుల మీద తిరిగేటోళ్ళం కూడా ఆపుతుండే వరకు షాన తిప్పలైతుంది గమ్మత ఏంటంటే చెకింగ్లు చాలా కాంచాలి ఒక్కళ్ళు కూడా పెద్దోళ్ళు దొరకలే అంత నాలుగైదు లక్షలు పది పదిహేను లక్షల బాపతే హైదరాబాద్ లో ఒక తన మూడు కోట్లు దొరికితే అదే పెద్ద పద్దు ఎలక్షన్ లైతున్న వాళ్ళంతా కోట్ల శ్రీమంతులు వందల కోట్లు ఖర్చు పెట్టేటోళ్లే పైకం ఎవరు తీసుకపోతున్నట్టు ఎట్లా తీసుక ఎందుకు దొరుకుతలేనట్టు ఈ పనితనం మీద ఓట్లకు పది రోజుల సంధి చూపి సార్ వందల కోట్లు దొరుకుడు పక్కా